Om aim, Hrim Srim Kleem Sow Om aim, Hrim Srim Kleem Sow कुंकुम विलेपनामिकुंबिकूरिका समंदहसीदे क्षण ससरचापाशाकुशा अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्वला जपकुसुमसुरा जप विधो स्मरेदंबिका आ अंबिकास्तूिस्त मनो ई विशेष मेन ललिता भाष्यार्था అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిద్దాం అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో త్రిశతి భాష్యార్థ అధ్యయన కార్యక్రమంలో ప్రారంభి ప్రవేశిస్తున్నాం అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క మూడు వందల మంత్రాల విశేషాలను హైగ్రీ స్వామివారు అగస్సులు వారికి చెప్పినటువంటి విశేషమైన ఉపాఖ్యానాన్ని వ్యాఖ్యానాన్ని శంకరభాష్య సహిత వ్యాఖ్యానాన్ని కూడా అలాగే చంద్రగోళు శాస్త్రి గారు ఇచ్చిన తెలుగు వివరణ అన్నిటినీ సమన్వయపూర్వకంగా తెలుసుకుంటూ ప్రారంభం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ మొదటి శ్లోకంలో మంత్రాలు కకార రూపా కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైల నిలయా కమనీయా కళావతి ఇందులో మొదటి శ్లోకంలో మనకు కకార రూప వేరు కళ్యాణి వేరు మొదటి శ్లోకంలో కకార రూప తర్వాత కళ్యాణి కళ్యాణ గుణశారిని కళ్యాణ శైలనిలయ కమనీయ కడావతి ఆరు మంత్రాలు మనకు మొదటి శ్లోకంలో ఉన్నాయి కకార రూప ప్రథమం కళ్యాణి ద్వితీయం కళ్యాణ గుణశారిని తృతీయం కళ్యాణ శైలేనిలయ చతుర్థం కమనీయ పంచమం కడావతి షష్ఠం మంత్రషట్కం కళ్యాణి కకారూపా కళ్యాణీ కళ్యాణుణచారిణీ కకారూపా కళ్యాణీ కళ్యాణుణారిణీ కళ్యాణశైల నిలయీ ప్రథమాధంలో మంత్రత్రయం ద్వితీయార్థంలో మంత్రత్రయం మొత్తం శ్లోకంలో మంత్రషట్కం శంకర భాష్యం ఆరభ్యతే శంకరుల వారు ప్రారంభిస్తున్నారు భాష్యాన్ని అంతా సంస్కృతంలో ఉంటుంది ముందు ఆ సంస్కృత వాక్యాలు చదువుదాం తర్వాత తెలుగు భావం చందవళు శాస్త్రి గారు అనుగ్రహించినటువంటిది అది అధ్యయనం చేద్దాం శంకర భాష్యం బహుకాలం సుభక్తిమహిమ్నా గురుపాదాంబుజమవలంబ్య స్థితాయ కుంభయోని మునయే శివదంపతికృత నామశతత్రయోగ్యా ప్రేరిత హయగ్రీవ ఉచ బహుకాలు సుభక్తిమహంనా గురుపాదాంబుజమవలంబ్య స్థిత కుంభయోనిమునయే శివదంపతికృతనామశత్యా ప్రేరిత హయగ్రీవ ఉచ బహుకాలు చాలాకాలం అంటే ఎని సంవత్సరాలు వర్షత్రయం పూర్వపడి చదివాం కదా మనం సుభక్తిమహ విశేషమైన భక్తి మహిమతో గురుపాదాంబుజం అవలంభ్య గురువుగారైన హయగ్రీవ స్వామివారి పాద పాద పద్మాలను ఆరంభించి స్థితాయ ఉన్నటువంటి కుంభయోని మునయే అదశుల వారికి శివదంపతి కృత పార్వతి పరమేశ్వరులు ఆది దంపతులు వారి చేత చెప్పబడినటువంటి నామశత నామశతత్రయోక్త్య నామశతత్రయము మూడు వందల నామాలు నామాలతో అంటే వారు చెప్పినటువంటి నమూడున్నర నామాలతో ప్రేరిత ప్రేరేపించబడినటువంటి హయగ్రీవ హైగ్రీవుడు చెప్తున్నాడు హైగ్రీవారు స్వామి వారు చెప్తున్నారు కకార కకారూపా శంకరభాష్యం శంకర భాష్యం కకారూపేతి కకారవర్ణ రూపం జ్ఞాపక విశేషణం ఖాది విద్యా విగ్రహేత్యర్థ అథవా కకారూపం వాచకం

దహరాకాశస్ఖస్వ సుఖస్వరూపత్వేన ప్రేమాస్పదతయా అభిలాష విషయతో కకారీ అతి ప్రీతి విషయ ఓం కకార తద్రూపేత్యర్థూపాయ నమ ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి శంకరుల వారి భాష్యానికి అద్భుతమైనటువంటి వివరణ చందబోలు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అనుగ్రహించినటువంటిది కకార అనే అక్షరం ఈ కవర్ణం పరాదేవి రూపాన్ని తెలియజేస్తుంది అందుచేత అమ్మవారిని కకార రూప అని చెప్పారు కాది విద్యామూర్తి అనే భావం కూడా ఉన్నది పంచదశి విద్యకు హాది విద్య కాది విద్య సాది విద్య అని మూడు పర్యాయపదాలు పదాలు ఉన్నాయి అంటే కకారంతో మొదలయ్యేటటువంటి మంత్రాలు హకారంతో మొదలయ్యే మంత్రాలు సకారంతో మొదలయ్యే మంత్రాలు ఖాది విద్య హాది విద్య సాది విద్య అందుచేత ఈ నామం ఖాది విద్యా ప్రాధాన్యాన్ని సూచిస్తోంది హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు జల నీరు ఉత్తమ అంగాడి శిరస్సు అలాగే సుఖ సుఖము ఈ అర్థాలు ఉన్నాయి కకారానికి అంటే క అనే అక్షరానికి బ్రహ్మదేవుడు అర్థం జ్వరం అర్థం ఉత్తమాంగము శిరస్సు అనర్థం సుఖము అని కూడా అర్థం ఉన్నది అందుచేత హిరణ్య గర్భదులు కకార రూపులు హిరణ్య గర్భనిష్టమైన ప్రపంచ సృష్టి స్థితి లయ కర్తృత్వ రూప గుణవత్వం ఈ కకారం అనే హలులో నిక్షిప్తమే ఉండటం వల్ల జగన్మాత కకార రూపా కకార రూపా అని కీర్తించబడుతున్నారు ఇంకా ఉదకం ఆ పోవ ఎదుగుం సర్వం మనం తీసుకునే ఆహారం ద్వారా లోకాన్ని పోషిస్తూ ఉన్నటువంటిది విశేషమైన జలం కకారానికి అర్థం జలరూప హిరణ్య గర్భరూప ఒకటి జలరూప రెండవది ఇంకా సర్వప్రాణులకు శిరోభాగంలో సహస్రా చక్రంలో అమృతం ఉంటుంది అని అరుణంలో ప్రసిద్ధం యోగ మార్గం ద్వారా కొండలిని శక్తిని సంచరింపజేసి సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమృతత్వాన్ని పొందుతూ ఉంటారు అమృత ఆనందాన్ని పొందుతూ ఉంటారు అదే జీవబ్రహ్మైక్య అనుసంధానం అది యోగ శాస్త్ర ప్రసిద్ధం అందుకే పంచదశీ మంత్రంలో ప్రథమ భాగంలో ఉన్నటువంటి కవ క అనే అక్షరం శివస్వభావాన్ని ప్రసాదిస్తోంది అందుచేత అమ్మవారిని కకార రూపా అని కీర్తించారు ఖం అనేదానికి బ్రహ్మత్వము ఖమ్ అనేదానికి కూడా బ్రహ్మత్వము ఉన్నది క రెండిటికి రెండింటికి బ్రహ్మతత్వం ఉన్నది అంచేది బ్రహ్మవాచకములు ఇంకా దహారాకాశం దీన్నే కారణాకాశం అంటారు సుఖస్వరూపం శక్తి కేంద్రాల్లో ఉన్నటువంటి శూన్య ప్రదేశం విశేషమైనటువంటి అమ్మవారి యొక్క తత్వం ఇది పంచదశీయులో ప్రథమ మంత్రాక్షరం అవడం వల్ల కకార రూప అనేటటువంటి విశేషమైన జగన్మాతృ నామం ప్రసిద్ధమైనది ఇప్పుడు రెండవది కళ్యాణి 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 నామ అత్ర శంకరభాష్యం కళ్యాణి కళ్యాణాని నామ సుఖాని యువసార్వభౌమానందా ఆర బ్రహ్మానందంతం తైత్తిరీయకాదౌ ప్రతిపాదితాని తత్తత్ భేదేషు స్వరూప స్వరూపతయ తాని కళ్యాణి కళ్యాణ శబ్దవాచ్యా ఆనందస్య అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి

లక్షణవతి ఇత్యర్థ అత కళ్యాణ్యై నమ ఇప్పుడు శంకర భాష్యానికి తెలుగు కళ్యాణం అంటే సుఖములు మంగళప్రదములు యువ యో ఆనందం అంటే మానుషానందం మానవులు పొందే ఆనందం అక్కడి నుంచి ప్రారంభించి బ్రహ్మానంద పర్యంతం ఇవన్నీ కూడా సుఖములు అని తైత్రియాది ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినవి ఆయా భిన్న భిన్న శరీరముల ఎందు భిన్న భిన్న స్వరూపములు చేత అవి సార్వభౌమాది ఆనందములు కళ్యాణ శబ్దవాచ్యములు ఏతశ్చైవ ఆనందస్య అని ఉపనిషత్తు చెబుతోంది అటువంటిది అద్వయానందం దాని యొక్క అల్పాంశం చేత అన్యభూతములంటే జీవులు ఆనందాన్ని పొందుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఏకస్వరూపమైన ఆనందం వ్యష్టి సమష్టి రూపంలో అంటే వ్యాప వ్యాప్యతత్వం వ్యాపకతత్వం ఆ రూపంలో ఉంటుంది ఉపహితమైన స్వరూపం వల్ల సంభవిస్తుంటుంది శిరోరూపుడైన రాహువును రాహుశిరస్సు అని చెప్తున్నట్టుగానే సమాసాంతర్గతమైన షష్ఠీభక్తి యొక్క అర్థవేదం చెప్పబో చెప్పకపోవడం చేత పరాదేవత ఆనందైక విగ్రహావతి కేవలం అద్వితీయ ఆనంద స్వరూపం కలిగిన వారు అమ్మవారు అని భావం విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఉపనిషత్తులతో ఉపనిషత్తులు చెప్తున్నాయి విజ్ఞానమే విశేషమైన బ్రహ్మతత్వము నిరుపమైన ఆనందతత్వము అటువంటి బ్రహ్మస్వరూప లక్షణములు కలిగిన వారు కనుక అమ్మవారిని కళ్యాణి అని చెప్తున్నారు ఇక్కడ అటువంటి అమ్మవారికి నమస్కారం అని రెండవ మంత్రం అనంతరం కళ్యాణుణారిణీ కళ్యాణుణిణీ అత్ర శంకరభాష్యం కళ్యాణా సుఖకర్తా సత్యకా సచ్యసంకల్ప సర్వాధిపత్య సేషా వామనీత్వ వామనీ సచ్యసంకల్ప సర్వాధిపచ్య సర్వే నవామనీ సంయమద్ సంయమద్వాత్ తే

ద్యోచ్యతే తస్య గుణవతోమాత్రం దేవత్యోచ్యే తౌపాధి వైదికమని స్తుప్రకటం నోషాయ్ గుణానామాపితీర్తనబుద్ధి సమయ తత్పా ప్రాప్తిహేతు ఆవశ్యకం తిపవాదపురస్సరణం పురస్సరం శుద్ధచైతనధ్యానరుము ముఖ్య భజనం ముఖ్యమేవేతి సంపాదం స్వర్గు స్వర్గు ఉపదిష్ట స్వగూరుపదిష్ట మార్గేణ సుకరమే వాయితే నాతి విస్తార్యతే అత కళ్యాణ గుణచారిణ్యై నమర్థ ఈ మూడవ నామానికి తెలుగులో శంకర భాష్యానికి అర్థం ఎలా చెప్పారంటే సత్యకామ సంకల్ప సర్వాధిపత్య సర్వేశాన వామనయి సమ్యత్వ సమ్యద్వాత్ సమ్యద్వామవాది సుఖదాయకమైన గుణములు పరమేశ్వరులు ప్రకాశిస్తున్నాయి అంటే సత్యమైనటువంటి కోరిక మోక్షనిష్టమైనది అలాగే సత్య సంకల్పం సర్వాధిపత్యం సర్వే అందరిపై అందరిపై ప్రభుత్వం ఇలా వామనిత్వం సమయత్వం సమ సమ్య సమ్యత్వం సమ్యద్వామత్వం ఇలాంటి గుణాలు కళ్యాణతత్వానికి అర్థాలు అంటే కళ్యాణప్రదమైన గుణములు ఆ పరాదేవిని ప్రకాశింపజేస్తున్నాయి అంతేది అమ్మవారిని కళ్యాణ గుణచారిని అంటారు అంటే ధర్మబుద్ధములైన కోరికలు ధర్మబద్ధములైన సంకల్పములు ధర్మబద్ధమైన ఆధిపత్యము ధర్మబద్ధమైన ప్రభుత్వము వామనుడు ఏ విధంగా త్రివిక్రమాకారంతో అన్నిటినీ ఆక్రమించాడు అలా వామనీత్వ సంయమత్వ అలాంటి విశేషాలను కూడా మనకు కళ్యాణ గుణములుగా శంకరవారు వారు చెప్పారు కళ్యాణ గుణై శాల్యతే కళ్యాణ గుణము చేత ప్రకాశిస్తున్నారు అమ్మవారు అంచేత ఆ దేవత యొక్క గుణత్వం మాత్రం విశేష గుణత్వం స్ఫురించబే స్ఫురించబడుతోంది అంతేత గుణములు ఆరోపితం అవడం వల్ల తాను వేరు దేవి వేరు అనే భేదబుద్ధి ఉండకూడదు తద్దేవతాగుణ సంకీర్తనము ఆ దేవి యొక్క అనుగ్రహ సంపాదనకు హేతువే అందుచేత ఆ దేవికి గుణవత్వం చెప్పడం ఆవశ్యకం ఆ గుణవత్వానికి అపవాద పురస్సరంగా అపవాద పురస్సరంగా శుద్ధ చైతన్య రూపంతో అభేదంగా ధ్యానం చేయడం అనేది విశేషమైన విషయం అందుచేత అమ్మవారి యొక్క కళ్యాణ గుణత్వాన్ని ధ్యానం చేయాలి ఈ మంత్రం ద్వారా అలాంటి విశేషాన్ని మూడవ మంత్రంలో వివరించారు కళ్యాణ గుణశాలిణ్యై నమ అనంతరం చతుర్థం కళ్యాణశైల నిలయా కళ్యాణశైల నిలయా అత శంకరభాష్యం శిరానాం వికారా శైల శిరానాం వికారా శైల శిలాఘన ఇర్థ కళ్యాణం సుఖమేవ శైల ఘనీభూత ఇచ్చ తస్మిన్ కళ్యాణశైలి స్వస్వరూపే ఆనందఘనే నిలయతి టిష్టతీతి కళ్యాణశైల నిలయా శిల యొక్క సముదాయమే శైలము శిల శిల యొక్క మరో రూపమే శైలము కళ్యాణశైల అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి విశేషమైన దాని యందు ఉన్నారు ఇక్కడ కళ్యాణ శైలం అంటే హిమవద్గిరి హిమగిరి ఆ హిమగిరి నిలయంగా ఉన్నారు అమ్మవారు అంటే కళ్యాణ నిలయ కళ్యాణ శైల అని చెప్పారు తస్మిన్ కళ్యాణ శైలే స్వస్వరూపే ఆనందఘనే నిలయతి తిష్టతీతి కళ్యాణ నిలయ అక్కడ విశేషమైనటువంటి కళ్యాణ గుణముజీతో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి యొక్క ప్రభావం అందరిపై ప్రసరిస్తుంది ఇక్కడ గుణములు ఆరోపించడం వల్ల భక్తుడు వేరు భగవతి వేరు అనే భావన ఉండదు ఆ దేవి యొక్క అనుగ్రహ సంపాదన హేతు ఆ గుణవత్వానికే ఆరోపణ కళ్యాణ శైలమునందు నివసిస్తున్నారు కనుక హిమగిరిపై ఉంటున్నారు కనుక అమ్మవారు కళ్యాణ శైల నిలయా అని చెప్పారు అంటే శిల యొక్క వికారం శైలం దాన్నే శిలాఘనము ఘనము అని కూడా అంటారు అంటే శిలారూపంలో ఘనీభవించినటువంటి ఒక వస్తువు శైలము ఆ కళ్యాణ శైలము నందు ఆనందఘన తత్వమైన స్వరూపం ఉంటుంది కళ్యాణ శైల శైల నిలయ అని అమ్మవారిని సూచించడంలో విశేషార్థం కనిపిస్తుంది అది

మహామేరు నిలయం గృహం తథా సుమేరు శృంగస్థ ఇత్యర్థ ఇక్కడ కళ్యాణశైలి నిలయ అనడంలో కళ్యాణశైలం అంటే మహామేరువు అని చెప్తారు ఈ మహామేరువు నిలయంగా ఉన్నవారు కనుక అమ్మవారిని సుమేరు శృంగస్థ అని కూడా కీర్తిస్తుంటారు కళ్యాణశైలి నిలయ అనే విశేషమైన నామాంతరానికి మరో రూపమే సుమేరు మధ్యశ్వరం గస్త ఆ విశేష భావన ఇక్కడ మనకు కనిపిస్తుంది అనంతరం కమనీయ పరమానంద స్వరూపత్వే పరమ ప్రేమాస్పద ప్రాణత్వాత్ ఎదేష ఆకాశ ఆనందో నశ్యాత్

వా సుందరమూర్తిమత్తయమయ నమ ఇది మంత్రం జబ్తుోగ్య ఇక్కడ ఈ మంత్రంలో కమనీయ అనే మంత్రాన్ని గురించి శంకర చెప్పిన విశేషం ఏంటంటే త్రిపుర సుందరి దేవి పరమానంద స్వరూపం కలిగినటువంటిది సర్వ ప్రాణులకు పరమ ప్రేమాస్తరాలు కోహీ కోహి హవ నాణ్యాత్ కహ్ ప్రాణ్యాత్ అని చెప్పడం వల్ల ఏ ప్రాణి అయినా సరే ఉచ్ఛ్వాస నిశ్వాసులతో ఉండడానికి కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా ఉండడానికి కానీ అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహమే కారణం ఇక్కడ దేవి పరమానంద స్వరూపిణి జీవనప్రదాయని అందుచేత కళావతి అని చెప్పారు ఇక్కడ కమనీయ అని చెప్పారు కమనీయ అని చెప్పడంలో అర్థం కమనీయ సుఖస్వరూపిణి చిదానందమయ సుఖస్వరూపిణి ఆవిడ అందరికీ జనని సర్వేచ్ఛా సూత్రరాలు మాయావృతులైన జీవులకు అమ్మవారి యొక్క విశేషమైన కమనీయ అనే పదం అపరిమితమైన ఆనందాన్ని కలగజేస్తుంది సర్వజీవులకు తమ ఇష్టదే ఇష్టదేవలపై దేవతలపై అధిక ప్రీతి కలగడం సహజం తత్ర మనోహరత్వం ఇది ధర్మ కమనీయత్వం అనగానే మనోహరత్వం అనేటువంటి విశేషమైన ధర్మం ఇక్కడ వ్యక్తం అవుతుంది అని చెప్పారు కమనీయ మనోహరమైన రూపం గురిగిన వారు అమ్మువారు అంటే కమనీయ్యి నమ అని నమస్కారం చేస్తున్నారు ఇప్పుడు మంత్రం ఈ శ్లోకంలో మంత్రం కళావతి కళావత్యై నమ కళావీ శంకరభాష్యం కళా శిరపాణ్యావయవా చతుషష్టి కళా విద్యారూపా వా చంద్రకళ వాక్త్యా భక్త్యానాయ అంతీతి కళావతీ కళావతి కళ అంటే ఏమిటి ప్రాణశక్తిని కలిగించేదే కళ అవి చతుష్ చతు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలు అందులో విద్యారూప ఒకటి చంద్రకళ ఒకటి ఇలాంటి విశేషమైనటువంటి భక్తుల యొక్క ధ్యానాలకు సంబంధించినటువంటి విశేషమైన కళలు కళ అంటే నైపుణ్యం చేసేటటువంటి పనిలో విశేషమైన నైపుణ్యం కనిపిస్తే దాన్ని కళ అంటారు అలాంటి కళలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే అథవా విద్యారూపవా చంద్రకళావా అని కూడా చెప్పారు అది విద్యారూపమైన అవచ్చు చంద్రకళారూపమైన అవచ్చు అప్పుడు ఏం చెప్పాలి సంతీతి కళావతి భక్తధ్యానాయ భక్తుడి యొక్క ధ్యానానికి లక్ష్యం అమ్మవారి యొక్క రూపం అటువంటి విశేషమైన ధ్యాన రూపమైన కళ అమ్మవారిలో ఉన్నది కనుక కళావతి అని చెప్పారు అలాంటి అమ్మవారికి నమస్కారం అని ఈ మంత్రంలో చెప్పారు కమలావతి కమలా కళావతి కళావతి నమః ఇప్పుడు మధుర శ్లోకంలో ఉన్నటువంటి ఆరు మంత్రాలు ఒకసారి పునశ్చరణ చేసి మంత్రస్వరూపం అది కూడా పునశ్చరణ చేసుకుందాం కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశారిణి కళ్యాణ శైద నిలయ కమనియాకళావతి అంటే శంకర భాష్యాన్ని అనుసరించి అమ్మవారు కకార రూప స్వరూప కకార రూపం కలిగినవారు కకారం అంటే బ్రహ్మతత్వము జలతత్వము అలాగే విశేషమైనటువంటి శిరస్తత్వము శిరస్తత్వము జలతత్వము శిరస్తత్వము అంటే శిరస్సు శిరస్తత్వము తర్వాత బ్రహ్మతత్వము ఈ మూడు దీనికి అర్థాలు అని మధుర మంత్రంలో చెప్పారు ఆ మూడు అమ్మవారి యొక్క రూపాలే కళ్యాణి సమస్త శుభములకు శుభములను కలిగిస్తారు కనుక అమ్మవారు కళ్యాణి కళ్యాణ గుణశారిణి సమస్తమైన కళ్యాణ గుణములు అమ్మవారి అధీనంలో ఉన్నాయి అవన్నీ అమ్మవారిలో ఉన్నాయి అలాంటివారు నమస్కారం అని చెప్పారు కళ్యాణ శైల శైలని రయ కళ్యాణ శైలని రయ కళ్యాణ శైలం అంటే ఇక్కడ మేరుగిరి అని చెప్తున్నారు శంకరవారు ఎందుకంటే ఆమె మేరు మధ్య నివాసిని అని అమ్మవారు స్తోత్రం చేస్తుంటారు అలాంటి విశేష విశేషమైన రూపం కూడా అమ్మవారికి ఉన్నది కళ్యాణ శైలని రయ కమనీయ మనోహరమైనటువంటి రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు కనుక అమ్మవారిని కమనయ్యా అని స్తోత్రం చేస్తుంటారు అనంతరం కళావతి సమస్త కళలకు నిలయము అమ్మవారి యొక్క రూపము అంతే కళావతి కకార రూపాయ నమ కళ్యాణ్యై నమ కళ్యాణ గుణచారిణ్యై నమ కళ్యాణ శైల నిలయాయ నమ కమనయ్యాయ నమ కళావత్యై నమ అని ఈ ఆరు మంత్రాల విశేషాలను కూడా తెలుసుకుందాం ఇప్పుడు రెండవ శ్లోకం కమలాక్షి కల్మషఘ్ని కరుణామృత సాగర కదంబకాన నావాస కదంబకుసుమ ప్రియా కమలాక్షి కల్మషఘ్ని కరుణామృత సాగర కదంబకాన నావాస కథంబకుసుమ ప్రియా ఇందులో కమలాక్షి ఒక మంత్రం కల్మషగ్ని ద్వితీయం కరుణామృత సాగర తృతీయం కదంబ కాననావాస చతుర్థం కదంబ కుసుమపప్రియ షష్టం ఇక్కడ కూడా ఆరు మంత్రాలు ఉన్నాయి కదంబ కదంబ కుసుమ ఐదు మంత్రాలు కమలాక్షి ఒకటి కల్మషగ్ని రెండు కరుణామృత సాగర మూడు కదంబ కాననావాస నాలుగు కదంబ కుసుమపప్రియ ఐదు పంచమంత్రాత్మకం అత్ర चंकर होश विशेष कमले इव अक्षिणी यश्या कमलाक्षी कमला अक्षी, कमला या हा लक्ष्मीया हा अक्षी जब देने तो निमित्तमु ज्ञान लक्ष्य ते विशेषता संबंध है न तादौ वा कमला या हा ऐहि का अक्षिणी यश्या हसा स्वकि एक्षना मात्रेना महादश्वरीय प्राप्ति प्राप అలాంటి విశేషమైన భాష్యాన్ని ఇచ్చారు ఇక్కడ కమలాక్షి అంటే కమలమ్మల వంటి నేత్రములు కలిగిన వారు అమ్మవారు అనే అర్థంలో కమలాక్షి అనే పదం ప్రయోగించారు అని శంకర్ గారు చెప్పారు ఇంకా కల్మషఖ్ని సమస్త దోషములను తొలగించే శక్తి వారు అమ్మవారు సమస్త దోషములను తిరిగి తొలగించేటటువంటి విశేషమైన తత్వం కలిగిన వారు అమ్మవారు కమలాక్షి కల్మషగ్ని పద్మముల వంటి నేత్రములు వారు కల్మష్ని సమస్త దోషములను తొలగించేవారు అత కమలాక్షి మహదైశ్వర్య మహదైశ్వర్యప్రాపిక అర్థః అని చెప్పారు శంకరులు వారు మహదైశ్వర్య ప్రాపిక కమలములు ఎక్కడ ఉంటే అక్కడ అది ఐశ్వర్య సూచకం కనుక కమలముల వంటి నేత్రములు కలిగిన వారు కనుక అమ్మవారి యొక్క నేత్రాలు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాయి అగ్ని కల్మషాని నామ పాపాని హంతి హి నాశయతిని కల్మష్ని అహం ర్వపాపేభ్యో మోక్ష్యామి మా శుచ ఇది శంకర భగవద్వచనాత్ అత్ర ప్రత్యేకత కల్మషాన్ నివారయతి ఇమలను తొలగించేవారు అనే అర్థంలో కల్మషఘ్ని అనే మంత్రాన్ని ప్రయోగించారు అని శంకర భగవద్ పాలువారు చెప్పారు కల్మషాలు తొలగించడం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తారు స్వామి అదే మనకు భగవద్గీతలో చెప్తా చెప్తారు స్వామి అహంత్వా సర్వపాపేభ్యో సరోపాభ్యో మోక్ష ఇష్యామి నిన్ను సమస్త దోషముల నుండి నేను తొలగిస్తాను బాధపడకు అని అభయప్రదానం చేస్తుంటారు స్వామివారు అలాంటిది ఇక్కడ కూడా గ్రహించాలి అని శంకర భాష్యం కల్మషాని పాపాని హంతి నామ నాశయితీ ఇటు కల్మషగ్ని దోషాలను పోగొట్టేవారు కనుక కల్మషగ్ని అనంతరం కరుణ అమృత సాగరా కరుణ అమృత సాగర కరుణ అమృత సాగరా కరుణామృతసాగర ఇరుణాయ సాగర రూప కరుణయా కృపయా జాతం ఎదు అమృతం తస్య సాగర కరుణయా నామ కృపయా జాతం యద అమృతం మోక్ష రూపం కరుణ రూపంలో ప్రవహించే అమృతం ఎక్కడైతే సాగర రూపంలో ఉండదో అటువంటి తత్వం కలిగిన వారు కనుక అమ్మవారిని కరుణామృతసాగరా అని చెప్పారు యథా అమృత సముద్ర స్వయం అమృత స్వరూప సన్ అన్యానబి లోకాన్ అమృతప్రాయి మేఘాద్ విముక్త అమృత విముక్త అమృత అమృత ఇవ సంజీవతి ఇక్కడ శంకర్ గారు ఏం చెప్పారంటే అమృత సముద్రం స్వయంగా అన్నిటికీ ఆధారమై దోషాలను పోగొట్టి విశేషమైన ప్రభావాన్ని కలిగిస్తుందో అలా మేఘముల నుండి విముక్తమైన అమృతాన్ని అనుగ్రహిస్తున్నారు ఇక్కడ ఆ అమృతమే సాగరం అమ్మవారి యొక్క దయానే అమృత సాగరము కరుణ అమృత సాగర దయామృత సాగర అమ్మవారు అంటే స్మరణ మాత్రేనా ప్రారంధ సంచిత ఆగామి దోష కర్మఫల దోష నివారయ్యితూ కరుణామృత సాగర స్మరించినంత మాత్రాన ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు వాటి యొక్క దోషాలన్నింటినీ కూడా తొలగించి అమృతత్వాన్ని కురిపించే శక్తిమంత్రాలు అమ్మవారు అంతే కరుణామృత సాగర అని వర్ణించారు కరుణయే అమృతం కరుణయే అమృతం కరుణ అనేటువంటి అమృత సాగరం కలిగిన వారు అటువంటి విశేషమైన విషయాన్ని ఇక్కడ చెప్పారు కరుణా సాగరా యద్వా కరుణయ కరుణయాపయా అమృత శాశ్వతకీర్తిమైన బ్రహ్మాదిలోకం గత సాగరాగరరాజవంశీయా ఎద్వా కరుణయా దయయా హేతున అమృత ప్రాప్త సాగర సముద్రో యథా భాగీరథి సాగరా అత కరుణామృత సాగరాయ నమ కరుణా అమృతే కరుణ అనే అమృతం సాగరంగా ఉద్భవించింది సాగరం ఎలా ఏర్పడిందంటే పుత్రుల వల్ల ఏర్పడింది అదే సగ ఆ సాగరం ఎంత అనంతంగా ఉంటుందో అలాంటి అనంతమైన కరుణ కలిగిన వారు అమ్మవారు కనుక అటువంటి అమ్మవారికి నమస్కారం అని ఈ మంత్రంలో చెప్పారు అనంతరం ఈ శ్లోకంలో ఉన్నటువంటి కరుణామృతి సాగర్ అయిపోయింది తర్ తర్వాత కదంబ కాననావాస కదంబ కాననావాసేత్ర కదంబ వనానం కానన కదంబ కాననే కదంబకాననే కదంబ కాననావాస కడిమి చెట్ల వనములు ఉపవనములు ఉన్నాయి ఇక్కడ వాటి ఆ వనముల మధ్య అమ్మవారు నివసిస్తున్నారు కనుక కదంబ కానన ఆవాస అని చెప్పారు కడిమి చెట్ల వనంలో అమ్మవారు నివసిస్తున్నారు కదంబ వృక్ష శాంతిప్రియ సురభిడ తొరభిడమూర్తి అత్ర జ్యోతగా భవతి కదంబ పుష్పం స్వరభిడంగా సురభిడం గనక అటువంటి సురభిడమైనటువంటి వనమునందు అమ్మవారు ఉన్నారు అని ఈ మంత్రంలో కదంబ కాననావాస అనే మంత్రంలో చెప్పారు అనంతరం కదంబ కుసుమ ప్రియ కదంబ కుసుమ ప్రియ ఇలాంటి మంత్రమే మనకు వర్థశాస్త్రం అమలు కూడా వచ్చింది కదంబ వనవాసిని అని ఇక్కడ కదంబ కుసుమ ప్రియ అంటే కదంబ కుసుమకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాంటి విశేషాన్ని ఇక్కడ చెప్పారు కదంబ కుసుమ ప్రియ కదంబ కుసుమ ప్రియా ఇచ్చేత విశేషత్వేన కదంబానాం కుసుమాని కదంబ కుసుమాని తేషు ప్రియా ప్రీతిమతీతి యావత్తు ఎద్యి ప్రియశ్ద ప్రీతి విషయవాచక తథాపి కుసుమజన్య ప్రీతి అభావన తద్విషయ విషయతయా వక్తుం అశక్యవాత్ తథోక్తం కదంబ పుష్పములతో అమ్మవారు చాలా సంతోషం పొందుతుంటారు కనుక అటువంటి కదంబ కుసుమములు అంటే అమ్మవారికి ఇష్టం కదంబ పుష్పమాలతో అమ్మవారు చాలా సంతోషిస్తారు అలాంటి అమ్మవారికి నమస్కారం అని ఈ మంత్రంలో చెప్పారు కదంబ కుసుమ ప్రియా ఈ విధంగా మనకు ఈ రెండు శ్లోకాల్లోనూ విశేషమైన మధుర శ్లోకంలో ఆరు మంత్రాలు రెండవ శ్లోకంలో ఐదు మంత్రాలు అనుగ్రహించారు అమ్మవారు ఈ రెండు శ్లోకాలు ఒకసారి పునర్శన చేసి రేపటి కార్యక్రమం తర్వాత ప్రవేశిద్దాం ముందుగా మధుర శ్లోకం కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ నిలయ కమనీయ కళావతి ఆరు మంత్రాలు తర్వాత రెండవ శ్లోకంలో ప్రత్యేకంగా ఐదు మంత్రాలు ఉన్నాయి కమలాక్షి కల్మషఘ్ని కరుణామృతసాగరా కదంబకానవాస కదంబకుమ ప్రియా పునర్మిలా ఆగామి కార్యక్రమే తృతీయ చతులకేషు మంత్రాణం అధ్యయనకార్యక్రమాయ సర్వేభ్య శ్రీలలితరాభట్టుకాయ శుభం భవతు స్వస్తి